64 దేశాలకు చెందిన రాయబారులు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థను, బయోలాజికల్ ఈ సంస్థను సందర్శించారు. విదేశీ రాయబారుల బృందాలు రెండు సంస్థల్లో పర్యటించి వ్యాక్సిన్ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నాయి. కోవాక్సిన్ టీకా మూడవ దశ ట్రయల్స్ లో ఇండియాలో కొనసాగుతున్నాయి. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారీ వివిధ దశల్లో ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి శాస్త్రవేత్తలతో చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు భారత సామర్థ్యం తెలియజేసే లక్ష్యంతో విదేశాంగ శాఖ 64 దేశాలకు చెందిన రాయబారులతో ఆయా సంస్థలను సందర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాయబారుల బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం రెండు జట్లుగా విడిపోయి భారత్ బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ ఇవాన్స్ సంస్థను సందర్శించారు. కరోనా కట్టడికి దేశంలో చేపట్టిన పరిశోధనలు, వ్యాక్సిన్ ఉత్పత్తి అవకాశాలు, టీకా పంపిణీ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై అధ్యయనంలో భాగంగా ఈ బృందం జీనోమ్ వ్యాలీని సందర్శించింది. అక్కడ కోవిడ్ తయారీ ల్యాబొరేటరీలను పరిశీలించి టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్ను ఈ బృందాలు తిలకించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ విదేశీ రాయబారులకు హైదరాబాద్లో జరుగుతున్న కోవిడ్ పరిశోధనల గురించి వివరించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ టీకా ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. బయోలాజికల్ ఇవాన్స్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్ 1-2 క్లినికల్ ట్రయల్స్ కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ టీకా ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. బయోలాజికల్ ఇవాన్స్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్ 1-2 క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా రాయబారుల బృందానికి తమ సంస్థలో జరుగుతున్న పరిశోధనల తీరును వివరించారు. తమ సంస్థ తొలి విడతగా 500 మిలియన్ డోసులు తయారు చేస్తోందని కృష్ణ ఎల్లా తెలిపారు. దూరదర్శన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే టీకాను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కోవిడ్ నియంత్రణకు టీకా తయారీలో జరుగుతున్న పరిశోధనలలో తమ సంస్థ ముందుందని చెప్పారు. They were really impressed with our progress, the type of technology that we are doing. And I think Covaxin is one of the success story that we are doing right now. And Covaxin is in the phase 3 trial. Probably, as I said right now, this is only efficacy trial in the entire developing world. So even other countries have not done the efficacy trial. We are the only one doing in the developing world in the efficacy trial. So these largest 26,000 people are getting recruited. We're happy to say that more than 8,000 people are already recruited. And as we go along, we'll have more data coming out. And our phase 1-2 completed, submitted data. And our phase 2, all the data is now published and accepted in Lancet publication. So we are happy. We are not only manufacturing R&D, and we are also publishing in an international peer-reviewed journal. We have three different platform technology. One is the inactivated vaccine. The second one is the rabies in a platform inactivated vaccine, which is funded by Department of Biotechnology, Government of India. And third one is the nasal drop vaccine, which is again not funded, but it's a partnership with the US Washington University. There's a nasal drop vaccine. The three different platforms we're working. Bharat Biotech Limited samstha co-founder Suchitra Ella maatladutu tama samstha ippatike vivitha rakala teekalanu utpatti chestundani chepparu. కోవిడ్ వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే టీకా తయారీపై తమ శాస్త్రవేత్తలు దృష్టి సారించి పరిశోధనలు చేపట్టారని తెలిపారు. స్టార్ట్ చేసిన ఒక ప్రక్రియ ఇది. మేలో మొదలైంది. మే 1st వీక్లోనే స్ట్రెయిన్స్ రావడం జరిగింది ఎన్ఐవి పూణే నుంచి. అక్కడి నుంచి దాన్ని ఇక్కడ మా ల్యాబ్స్లో, మా ఫెసిలిటీస్లో దాన్ని ఇన్యాక్టివేట్ చేయటం జరిగింది. ఆ స్ట్రెయిన్ని వ్యాక్సిన్ డెవలప్ చేసి పొటెన్షియల్ క్యాండిడేట్ కింద చిన్న యానిమల్స్లో, ల్యాబ్ యానిమల్స్ అంటాము, దాంట్లో ఫస్ట్ సేఫ్టీని ప్రూవ్ చేసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత ఫేజ్ 1 హ్యూమన్ ట్రయల్స్కి తీసుకువెళ్లే అనుమతులు మనకి వస్తాయి. ఎందుకంటే వ్యాక్సిన్ కానీ ఏ మాలిక్యూల్ అయినా కానీ ఫస్ట్ సేఫ్టీ ప్రధానంగా, ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సేఫ్టీని ప్రూవ్ చేసుకోవాలి. అది చిన్న ల్యాబ్ యానిమల్స్లో ప్రూవ్ చేసుకున్న తర్వాతే అదర్ పర్మిషన్స్ వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ ది సిడిఎస్ఈఓ, వాళ్ళు నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ కాబట్టి ఈ ప్రక్రియ అంతా ఒక ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అండ్ నేషనల్ గైడ్ లైన్స్ ఆన్ కన్ఫర్మింగ్ టు ద డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్, దాని ప్రక్రియతో ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇంతవరకు జూలై 15 స్టార్ట్ చేశాము ఫేజ్ 1 ట్రయల్. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి 400 వాలంటీర్స్లో ట్రై చేసి ఆ తర్వాత ఫేజ్ 2 కూడా వెంటనే స్టార్ట్ చేయటం అనేది జరిగింది. సో ఫేజ్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వెంటనే మొన్న నవంబర్ 16కి, దీపావళికి మరుసటి రోజు, ఫేజ్ 3 ట్రయల్ స్టార్ట్ చేసుకున్నాం.
ఇదేంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక 26,000 వాలంటీర్స్లో త్రూఅవుట్ ఇండియా 26 ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో 1,000 వాలంటీర్స్ పర్ ఇన్స్టిట్యూషన్ చొప్పున ఈ లార్జెస్ట్ ఎఫికసీ హ్యూమన్ ఫేజ్ 3 ట్రయల్ అనేది కండక్ట్ చేయటం కోవాక్సిన్ మీద ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. రోజుకు రోజు మంచి రిజల్ట్ అంటే ఎక్కువ వాలంటీర్స్ తీసుకుంటున్నారు, మాకు రోజు ఆ టాలీ తెలుస్తూనే ఉంది. సేఫ్టీ అనేది ప్రూవ్ అయిపోయింది, ఇది ఎఫికసీ ప్రూవ్ చేసుకోవాలి. ఇంతమంది మన జనాభా ఉన్న దేశానికి ఇది టెక్నికల్గా సైంటిఫిక్గా గ్లోబల్గా ఎలాగా క్లినికల్ రీసెర్చ్ అనేది చేయాలో ఆ విధానాలు ఆ ప్రక్రియతోనే ప్రతి అడుగు వేసుకొని మేము తీసుకువెళ్తున్నాము. బ్రెజిల్ అంబాసిడర్ దూరదర్శన్తో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. We are very happy and impressed that the industrial capacity and the scientific capacity of India has been highlighted in this fight. And now that we're going to enter this new phase in which we need so many vaccines, India is going to have a central role for the whole world. And I can only wish to have Brazil and India, who are already very, very good friends, to find in the fight against coronavirus and a new battle that we're going to fight together. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.